ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించిన గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దెపాటి వెంకటరాజు. సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మద్దెపాటి వెంకటరాజు మాట్లాడుతూ, ద్వారకాతిరుమలని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడం మరియు ద్వారకాతిరుమల మండలం ప్రతి గ్రామంలో మంచినీటి అందించే విధంగా అడుగులు వేయడం, లైక్సన్ కంపెనీ ద్వారా మహిళలకు జాబ్ అందించడం, పరిశ్రమలను తీసుకువచ్చి గోపాలపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడపడం, ఆదాయాన్ని సమకూర్చడం మరియు టెంపుల్ టూరిజం కాన్సెప్ట్ ద్వారా ద్వారకా తిరుమల క్షేత్రాన్ని టూరిజం మరింత అందంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిపించడంపై కార్యాచరణలు చేసే విధంగా అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చిన ఎమ్మెల్యే మద్దెపాటి వెంకటరాజు ఈ సర్వసభ్య సమావేశంలో ద్వారకాతిరుమల ఎమ్మార్వో సుబ్బారావు మరియు ఎన్డీఓ, ఎంపీడీఓ, ఎంపీటీసీ, జడ్పీటీసీ తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రఖ్యాతి గాంచింది, ఎప్పుడు కూడా జనసంఘం అవుతుందో కడకనాడుతుంది. యూనిట్లు ఎక్స్పెండ్ చేయాలి. ఇవి కనుక జరిగితే భవిష్యత్తులో ఇప్పుడున్నదానికి ఇంకా మెరుగైన మార్కెట్ రావడానికి కూడా చర్య జరుగుతుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఐడెంటిఫై చేసి ఈ పామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అనేది మనం ఇంకా పెంచాలి, వరల్డ్ మార్కెట్ని క్యాప్చర్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనుకుంటుంది. ఒక ఎంట్రీ లాగా ఉంటుందని ఒక ఆలోచనతో చేయడం జరిగింది. ఈరోజు లిక్సిన్ కంపెనీలోకి ఒక 50 మంది మహిళలు రిక్రూట్ చేయడానికి ఒక కార్యక్రమం నిర్వహించవచ్చు. అయితే మన ఆలోచన ఏంటంటే ద్వారకా తిరుమల మరింది, దీన్ని గతంలోనే చెప్పాం, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేయాలి. మొన్న కూడా ఎంపీ గారిని ప్రత్యేకించి పిలిపించాం 2 అక్టోబర్. ఎందుకంటే మనకి కేంద్ర సహకారం చాలా కావాలి. ఇక్కడ ద్వారకా తిరుమల మండలం గమనిస్తే కొంచెం వెనకబాటుతనం చాలా ఉంది. మనకి చాలా పల్లెల్లో ఇంకా గ్రామానికి రోడ్డు కనెక్టివిటీ కూడా సరిగా లేదు. త్రాగునీరు అడుగుతున్నారు. ఇది మనం సిగ్గుగా గమనించుకోవాలి. స్వతంత్రం వచ్చి 3 ఏళ్ల తర్వాత కూడా ఒక మనిషికి కావలసిన ప్రాథమిక అవసరమైన త్రాగునీరు గురించి నూతనంగా ఈరోజు మనకి ఛార్జ్ తీసుకుని కొత్తగా వచ్చిన అట్టడీఓ గారు ప్రకాష్ గారికి, అలాగే మన సోదరి ఎంపీపీ వల్లారి మోహన్ గారికి, అలాగే తిరువాడి గారికి, ఎమ్మార్ఓ గారికి కొంచెం వెనకబాటుతనం చాలా ఉంది. మనకి చాలా పల్లెల్లో ఇంకా గ్రామానికి